రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కుటుంబ పార్టీలు రాజ్యాంగాన్ని గౌరవించే వారికి ఆందోళనకర విషయంగా మారాయన్నారు. కుటుంబ పార్టీలు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్టపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, లోక్సభ సభాపతి ఓం బిర్లా సహా కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల పార్లమెంట్ సభ్యులు పాల్గొన్నారు. అయితే కాంగ్రెస్ సహా 14 రాజకీయ పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి. ఒక కుటుంబం నుంచి ఎక్కువ మంది రాజకీయాల్లోకి రావడం తప్పు కాదని, అయితే ఒకే వంశానికి చెందిన కుటుంబం కొన్ని తరాలుగా ఆ పార్టీకి సారథ్యం వహించడం, అన్ని వ్యవస్థలు వారి నియంత్రణలో ఉండడం ఆరోగ్యకర ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆజ్ దేశ్ మే కశ్మీర్ సే కన్యాకుమారి హిందుస్తాన్ కే హర్ కోనే మే జాయియే, భారత్ ఏక ఐసే సంకట్ కి తరఫ్ బఢ్ రహా హై జో సంవిధాన్ కో సమర్పిత లోగో కే లియే చింతా కా విషయ హై, लोकतंत्र के प्रति आस्था रखने वालों के लिए चिंता का विषय है, और वो है पारिवारिक पार्टियां, राजनीतिक दल, पार्टी फॉर द फैमिली, पार्टी बाय द फैमिली. अब आगे कहने की जरूरत मुझे नहीं लगती है. कश्मीर से कन्याकुमारी हरी राजनीतिक दलों की तरफ देखिए, ये लोकतंत्र की भावना के खिलाफ है. संविधान हमें जो कहता है उसके विपरीत है कि पारिवारिक पार्टियां, इसका मतलब मैं ये नहीं करता हूं कि एक परिवार में से एक से अधिक लोग राजनीति में ना आए, जी नहीं, योग्यता के आधार पर जनता के आशीर्वाद से किसी परिवार से अधिक लोग राजनीति में जाएं, इससे पार्टी परिवारवादी नहीं बन जाती है. लेकिन जो पार्टी पीढ़ी दर पीढ़ी एक ही परिवार चलाता रहे, पार्टी की सारी व्यवस्था परिवारों के पास रहे, वो लोकतंत्र, स्वस्थ लोकतंत्र के लिए सबसे बड़ा संकट होता है.